ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు కరెంట్ లో భాగంగా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ బిట్స్ అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం లేటెస్ట్ జాబ్ అప్డేట్స్తో పాటు డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోస్ కోసం మన ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ బటన్ క్లిక్ చేయండి ఈ వీడియో కనుక యూస్ఫుల్ అనిపించినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఒమిక్రాన్ వ్యాక్సిన్ను ఆమోదించిన మొట్టమొదటి దేశం ఏది ఇటీవల ఒక దేశమైతే ఒమిక్రాన్ వ్యాక్సిన్ అయితే ఆమోదించడం జరిగింది ఆ దేశం ఏంటని అడుగుతున్నారు ఆప్షన్ ఏ యునైటెడ్ కింగ్డమ్ ఆప్షన్ బి రష్యా ఆప్షన్ సి చైనా ఆప్షన్ డి యుఎస్ఏ సో ఒమిక్రాన్ వ్యాక్సిన్ను ఆమోదించిన మొట్టమొదటి దేశంగా యునైటెడ్ కింగ్డమ్ నిలిచింది యూకే ఆప్షన్ ఏ రైట్ ఆన్సర్ ఓకేనా నెక్స్ట్ వన్ ఐఎఫ్ఎఫ్ఎం టూ థౌజండ్ ట్వంటీ టూలో ఉత్తమ చిత్రం అవార్ను ఏ చిత్రం గెలుచుకుంది సో ఇండియన్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ మెల్బోర్న్ టూ థౌజండ్ ట్వంటీ టూలో ఉత్తమ చిత్రంగా ఏ చిత్రం నిలిచిందని అడుగుతున్నారు ఆప్షన్ చూద్దాం ఆప్షన్ ఏ సర్దార్ ఉద్దమ్ ఆప్షన్ బి గంగూబాయ్ కతియావాడి ఆప్షన్ సి ఎయిటీ త్రీ ఆప్షన్ డి జైబీమ్ ఐఎఫ్ఎఫ్ఎం టూ థౌజండ్ ట్వంటీ టూలో ఉత్తమ చిత్రంగా ఎయిటీ త్రీ నిలిచింది నైన్టీన్ ఎయిటీ త్రీలో ఇండియన్ క్రికెట్ టీం అయితే ప్రపంచ కప్ను గెలవడం జరిగింది ఈ నేపథ్యంలో వచ్చిన సినిమానే ఎయిటీ త్రీ అనమాట సో దీనిలో హీరోగా రణవీర్ సింగ్ అయితే నటించడం జరిగింది సో దీన్ని కబీర్ ఖాన్ డైరెక్ట్ చేయడం జరిగింది దర్శకత్వం వహించారు కబీర్ ఖాన్ ఓకేనా ఐఎఫ్ఎఫ్ఎం టూ థౌసండ్ ట్వంటీ టూలో ఉత్తమ చిత్రంగా ఎయిటీ త్రీ నిలిచింది గుర్తుపెట్టుకోండి ఇండియన్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ మెల్బోర్న్ అనమాట ఈ అవార్డ్స్లో మనకు చూసినట్టయితే మనకు ఉత్తమ నటిగా షఫాలిషా నిలవడం జరిగింది మనకు ప్రీవియస్ బీట్లో ప్రీవియస్ వీడియోలో చెప్పడం జరిగింది షఫాలిషా ఉత్తమ నటిగా నిలిచింది నెక్స్ట్ వన్ మొదటి హర్ ఘర్ జల్ సర్టిఫికేట్ పొందిన రాష్ట్రం ఏది భారతదేశంలో హర్ ఘర్ జల్ సర్టిఫికేట్ పొందిన తొలి రాష్ట్రం అని అడుగుతున్నారు ఆప్షన్స్ అయితే చూద్దాం ఆప్షన్ ఏ ఉత్తరప్రదేశ్ ఆప్షన్ బి అస్సాం ఆప్షన్ సి గోవా ఆప్షన్ డి గుజరాత్ సో దేశంలోనే హర్ ఘర్ జల్ సర్టిఫికేట్ పొందిన మొదటి రాష్ట్రంగా గోవా అయితే నిలిచింది గోవా గాను ఇటీవల మనకు హార్గార్జెల్ సర్టిఫికేట్ అయితే రావడం జరిగింది అదేవిధంగా మనకు ఇటీవల హార్ఘార్జెల్ సర్టిఫికేట్ పొందిన తొలి జిల్లాగా చూసినట్టయితే బుర్హాన్పూర్ నిలిచింది ఈ బుర్హాన్పూర్ అనేది మధ్యప్రదేశ్ ఉంది తొలి జిల్లా బుర్హాన్పూర్ గా తొలి రాష్ట్రం గోవా ఇంపార్టెంట్ బిట్ ఓకేనా ఆప్షన్ సి రైట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ సద్భావన్ దివస్ ఏ భారత మాజీ ప్రధానమంత్రి జన్మదినాన్ని పురస్కరించుకొని జరుపుకుంటారు సో సద్భావన్ దివస్ అయితే మనకు ఎవ్రీ ఇయర్ జరుపుకుంటారు సో అది ఏ భారత మాజీ ప్రధానమంత్రి జన్మదినాన్ని పురస్కరించుకొని జరుపుకుంటారని అడుగుతున్నారు ఆప్షన్ ఏ ఇందిరాగాంధీ ఆప్షన్ బి అటల్ బిహార్ వాజ్పేయి ఆప్షన్ సి రాజీవ్ గాంధీ ఆప్షన్ డి లాల్ బహదూర్ శాస్త్రి సో మనకు సద్భావన్ దివస్ అనేది రాజీవ్ గాంధీ జన్మదినాన్ని పురస్కరించుకొని అయితే జరుపుకుంటాం మనము ఏ రోజునంటే ఆగస్టు ఇరవైన సద్భవన్ దివస్ అయితే జరుపుకుంటాం సోనా సో ఎవరీ ఇయర్ మనకు ఆగస్టు ఇరవైన సద్భవన్ దివస్ అయితే జరుపుకుంటాం ఎవరి జన్మదినాన్ని పురస్కరించుకున్నట్టే రాజీవ్ గాంధీ సో రాజీవ్ గాంధీ మనకు భారతదేశానికి ఆరవ ప్రధానమంత్రి అనమాట ఎన్నో ప్రధానమంత్రి ఆరవ ప్రధానమంత్రి సో ఇతను నైన్టీన్ ఎయిటీ ఫోర్ నుంచి ఎయిటీ నైన్ మధ్యనైతే భారతదేశానికి ప్రధానమంత్రిగా పనిచేయడం జరిగింది అయితే రాజీవ్ గాంధీ గాను మనకు నైన్టీన్ నైన్టీ వన్లో భారతరత్న రావడం జరిగింది నైన్టీన్ నైన్టీ వన్లో అయితే భారతరత్నం వచ్చింది ఓకేనా అయితే మనకు మే ట్వంటీ వన్న చనిపోవడం జరిగింది ఓకేనా సో ఈ చనిపోయిన దినోత్సవాన్ని మనకు యాంటీ టెర్రరిజం డేగా అయితే జరుపుకుంటాం మనము ఓకేనా ఉగ్రవాద వ్యతిరేక దినంగా జరుపుకుంటాం మే ట్వంటీ వన్న జన్మదిన జన్మదినాన్ని మాత్రం సద్భావన్ దివాస్గా జరుపుకుంటాం ఓకేనా ఇంపార్టెంట్ బిట్ నెక్స్ట్ వన్ బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ ఏ రాష్ట్రంలో స్టీల్ స్లాగ్ రోడ్ను నిర్మిస్తుంది సో బీఆర్ఓ ఒక రాష్ట్రంలో అయితే స్టీల్ రోడ్లను అయితే నిర్మిస్తుంది సో ఏ రాష్ట్రంలోనూ అడుగుతున్నారు ఆప్షన్స్ అయితే చూద్దాం ఆప్షన్ ఏ అరుణాచల్ ప్రదేశ్ ఆప్షన్ బి జార్ఖండ్ ఆప్షన్ సి మేఘాలయ ఆప్షన్ డి మణిపూర్ బీఆర్ఓ బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ మనకు అరుణాచల్ ప్రదేశ్లో స్టీల్ రోడ్లను అయితే నిర్మిస్తుంది ఓకేనా బీఆర్ఓ వచ్చేసి మనకు హెడ్ క్వార్టర్స్ అనేది న్యూఢిల్లీలో ఉంది ప్రస్తుతం దీని యొక్క డైరెక్టర్ జనరల్గా రాజీవ్ చౌదరి గారు అయితే ఉన్నారు ఇంపార్టెంట్ బిట్ ఓకేనా స్టీల్ రోడ్లను అయితే నిర్మిస్తుంది అరుణాచల్ ప్రదేశ్లో ఓకేనా ఆప్షన్ ఏ రైట్ ఆన్సర్ ఈరోజు కరెంట్ అఫైర్స్ సంబంధించిన పీడఫ్ ఫైల్ లింక్ అనేది వీడియో కింద డిస్క్రిప్షన్ ఉంటుంది అక్కడ నుంచి డోనోడ్ చేసుకోండి ఈ వీడియో కనుక యూజుల్ అనిపిస్తే లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్